యాదన్నకైతే ఫోన్ తీసుకోబోతున్నా. ఇప్పుడు పోతుంటాడు, తీరుతుండే ఎందుకు తీరుతున్నా అర్థమైతే లేవు. ఇవన్నీ మన బండ్ల నుంచే తీసిరు. ఇప్పుడు హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ట్రక్ బ్లాక్స్. ఇప్పుడు అన్లోడ్కి అయితే వెళ్తున్నాం. మచ్చువ మండిలో అన్లోడ్ అవుతుంది, సిటీలోకి వెళ్ళాలి. గ్లాసులు గిట్ల క్లీన్ చేసుకున్నా, మన గైడ్ కాల్ చేసి రమ్మని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడుకొని పెట్టుకున్నాం. గైడ్ని జమాల్ అంట, ఎక్కువగా మన కర్నూలు బండ్లకి వెళ్తాడంట. ఏ నుంచి ఉంది బయటికి దారి? నిన్న మొత్తం పార్కింగ్లోనే ఉన్నాం, ఇవాళ డే టైం కూడా మొత్తం పార్కింగ్లోనే ఉన్నాం. నిన్న వచ్చిన పార్కింగ్లకి గైడ్ ఎంత తీసుకుంటాడో, మనకి ఎట్లా ఉంటుంది ప్రాసెస్ ఏంది అనేది మొత్తం చెప్తా. ఆయన వచ్చిన తర్వాత ఆ సిటీలోకి వెళ్తాం కదా, సిటీలో కూడా పోలీసు వాళ్ళు కొంచెం డబ్బులు అయితే బాగా వసూలు చేస్తుంటారు. అదే మనం సింగిల్గా పోయినాం అనుకో, ఈ రోడ్లంగా కాదు వేరే రోడ్లంగా పోవాలి, ఆ రోడ్లంగా కాదు ఈ రోడ్లంగా పోవాలి, నో ఎంట్రీ అటు ఇటు అని చెప్పేసి తికమక చేసేసి డబ్బులు ఎక్కువ వసూలు చేస్తుంటారు. మన దగ్గర ఏదైతే ఎంట్రెన్స్ ఉంటుందో గేటు, ఆ ఎంట్రెన్స్ గేట్ అవతల వెయిట్ చేస్తుంటారు మన కోసం. మన బండి నెంబర్ చూసేసి వచ్చి బండి ఎక్కుతాడు. వచ్చేసి మనకి ఎంట్రెన్స్ స్లిప్ వచ్చేటప్పుడు ఇది ఇస్తారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు మన డేట్ చూసుకొని 12 అవర్స్కి 170 రూపీస్ అయితే కట్ చేస్తారనమాట. యాపిల్స్ అన్నీ అయితే మనకి ఫుల్గా ఉండే కదా, అన్నీ మన అన్న వాళ్ళకి ఇచ్చేసినాం. ఇక్కడ ఈ పార్కింగ్లో కూడా మనకి సబ్స్క్రైబర్ అన్న వాళ్ళు చాలామంది, అంటే చాలామంది ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్క బండి అన్న వాళ్ళు మన వీడియో చూస్తారు. ఫస్ట్ సెకండ్ రెండు ఫ్లోర్లు ఉంటాయి. ఇలా కిందనో వాళ్ళు అమౌంట్ వసూలు చేసుకోవడం కోసం సిస్టమ్ అవన్నీ ఉంటాయి, పైననో వీళ్ళు రెస్ట్ తీసుకోవడం కోసం ఉంటుంది. ఎందుకంటే 24 అవర్స్ బండ్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, కాబట్టి ఎనీ టైం వీళ్ళు ఇక్కడనే ఉంటారు. ఓ ఆయన క్యాబ్ పెట్టుకొని ఎల్లో కలర్ టీషర్టు పైన సూటు, ఆయననే గైడు. ఓ అత ఓ అసలైన ఆయన రావట్లేడు. ఏదన్నావు? ఏదన్నా అయితే ఫుల్ నిద్రపోతుండు. ఇస్తుండ్రా ఇస్తుండ్రా, ఆ గైడ్ వచ్చింది, ఇస్తుండ్రా. డోర్ బంద్ కరు, డోర్ బంద్ కరు. ఓ బాయే ఆప్కా జమాల్ వడా బాయి చార్ బాయి ఆప్ చోటా. వీళ్ళు 4 అన్నదమ్ములు అంట గైడ్ అన్నవాళ్ళు. నువ్వేం టెన్షన్ తీసుకోకు, నేను మాట్లాడతా పోలీసు వాళ్ళు ఎవరున్నా సరే, నేను ఎట్లా తీసుకోవాలో అట్లా తీసుకోపోతా రూట్లల్లంగా అంటాడు. సరే అన్న, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ రోడ్లో పోవాలంట. మనం ఇప్పుడు గోవాటి వెళ్ళాలన్నా కానీ, బంగ్లాదేశ్ వెళ్ళాలన్నా కానీ ఈ రోడ్ల హైవే నుంచి వెళ్తాం. ఇప్పుడు ఇది లెఫ్ట్ రోడ్ల సర్వీస్ రోడ్ల. నైట్ అన్లోడ్ చేస్తారు, నైట్ అన్లోడ్ చేస్తే మనకి బాక్సులు అనేది కరెక్ట్గా కౌంట్ చేసుకోవాలి. గలిబిలు చేసారనుకో, బాక్సులు మిస్సింగ్ చేస్తే మన దాంట్లో కట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళు కిరాయిలు కట్ చేస్తారు. మనం పర్ఫెక్ట్గా కౌంట్ చేసుకొని వేసుకున్నాం బాక్సులు అన్నీ కూడా. ఇక్కడ నుంచి రైట్ అంట బ్రిడ్జ్ కింద నుంచి. మనం ఎప్పుడైనా బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళిపోతాం, ఎటు వెళ్ళాలన్నా కానీ. ఇట్నా 20 రూపాయ చెప్తాను ఆయన. పోలీసు వాళ్ళు రాంగ రాంగనే స్టార్టింగ్లోనే 20 రూపాయలు అన్నాడు కానీ మరి 20 రూపాయలు చిల్లర లేవు, చిల్లరనయ్యే కిదారు జానా సీదా. అమ్మ ఈయన వస్తే ఏం తీసుకోరనుకుంటే ఏమని అంటుండు కదా, 20 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి కూడా పోవాలంటుంది. ఇక ఆవిడ ఆగేం బిలేగా చుట్టానయ్యే పేరు, చుట్టాలేనా పడేగా 50 వందలు ఇచ్చి కూడా పోతే మన పర్స్ అంతా ఖాళీ అవుతుంది. మరి అందరికి 20 20 20 10 20 10 20 అట్లా ఇచ్చి కూడా పోవాలి. ఇంత దరిద్రంగా అయితే ఏడలేదా పని. నేనైతే ఎన్నోసార్లు వచ్చినా కానీ ఎప్పుడు వచ్చినా ఇట్లనే పైసలు తప్పుడే ఉంటుంది. ఇల్లది కలకత్తా సిటీలే చాలా దారుణం, సిటీలో అయినా సరే బయట అయినా సరే దౌర్జన్యమే దౌర్జన్యం. ఘోరంగా ఇక్కడ సైడ్ యా ఆద్మీ పైసా అత ఎట్లా వస్తారో అర్థమే కాదు. ఎట్లా ఊరికొచ్చింది తెలుసా? లోకల్ వాళ్ళు అయితే పైసా అతకే బౌత్ గల్లతే జంగ్లీ. వాళ్ళకి కొంచెం రూల్స్ తెలియదు. సిగ్నల్ ఉంది, సిగ్నల్ దాటినాం అనుకో ఇక్కడ ఉంటారు. వాళ్ళు అయితే బండి పోనీయనే పోనీయరు, పైసలు వసూలు చేసిన దాకా ఇక దొరికిందే సంద అని చెప్పేసి వేలు వసూలు చేస్తారు. ఇంకిక్కడ ట్రాఫిక్ జామ్ ఘోరంగా ఉంటుంది. సిటీలోకి ఇంక వెళ్తా ఉంటే ఇంకా మొత్తం రష్ ఎక్కువైతుంటుంది. ఆ రష్ ఎక్కువైతున్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడ నుంచి బైక్లో వాళ్ళు ఉరుకొస్తారు, చూడరు. ఇందాక ఆయన అయితే జర్ర అయితే మన బండి కింద పడుతుండే నేను బ్రేక్ కొట్టకపోతే. వాళ్ళు ఇష్టం, ఇక వాళ్ళు ఎట్టనా అని రాని, వాళ్ళది తప్పు ఉండదు, మనదే తప్పు. మనం ఎంత మంచిగా పోయినా కానీ మనదే తప్పు అంటారు. ఓ ఎట్టొస్తారు చూడు, ఆ టూటోలు కూడా బండి ఇన్న ఉంటుంది వచ్చి మన దాన్ని గుద్దరు, మన గుద్దిరు అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి మన మీద పడతారు. ఇక్కడ సైడ్ మొత్తం సింగిల్ రోడ్లు ఉంటాయి, సింగిల్ రోడ్లల్లో చిన్నగా పోవాలి. బండ్లు ఎప్పుడు ఉరికొస్తే తెలియదు, వాళ్ళ తప్పులు వచ్చినా మన ఇబ్బంది పడాల్సి వస్తుంది. సింగిల్ రోడ్లలో మనం ఎంత చిన్నగా పోతే అంత కంట్రోల్ చేసుకోవచ్చు బండిని.
రప్పనాలు ఉరుకొచ్చిననుకో రాంగ్లా అయినా గాని మనం కంట్రోల్ చేయగలిగే అంత ఉండాలి సింగిల్ రోడ్లలో పక్కపక్కనే బండ్లు పోతుంటాయి సైకిల్ లోళ్ళు ఆ టూటో లోళ్ళు ఆ బైక్ లోళ్ళు పోతుంటారు కాబట్టి వాళ్ళు తప్పులు వచ్చినా మనం కంట్రోల్ చేసే అంత ఉండాలి సప్న బ్రేక్ కొడితే ఎమ్మట ఆగేలాగా ఉండాలి మనం స్పీడ్ పోయినాం అనుకో బండి కంట్రోల్ కాదు వాళ్ళు బుర్ర ఉరుకొస్తారు రోడ్ల సందులలో సందులంగా ఉరుకొచ్చి మన బండి ముందు నుంచి కట్లు కొడతారు మనం ఎమ్మట బ్రేక్ కొట్టగానే బండి ఆగాలి అట్లా కంట్రోల్ చేసుకునేలాగా చిన్న పోతున్నాం చూసారు 20 స్పీడ్ కూడా పోతలే మొత్తం అన్లోడింగ్ పాయింట్ పోయిన దాకా ఇట్లనే ఇక చిన్న 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 బయలుదేరుతుండాలి మనకు అన్లోడింగ్ కూడా నైట్ చేస్తాను అన్నారు అందుకనే మనం ఇప్పుడు వెళ్ళిపోయి ఆడ పెట్టుకుంటే అన్లోడింగ్ ఎప్పుడు చేస్తారో అప్పుడు వాళ్ళు చేసినాక మళ్ళీ బయలుదేరి రావచ్చు నైట్ నైట్ మళ్ళీ డే అయిందనుకో డేలో మళ్ళీ రానియరు నో ఎంట్రీ అవుతుంది ప్లేస్ లేనే లేదు అసలు బస్సు వచ్చింది లెఫ్ట్ సైడ్లో టూటో ఆగింది అమ్మ వెళ్ళినాయి బస్సులు ఆటోలు రిక్షాలు లారీలు అన్నీ ఒకసారి వెళ్ళినాయి గుంపు గుంపే రుబాబు చేస్తారయ్యా ఇక్కడోళ్ళు ఇంతగానో ట్రాఫిక్ జామ్ చూడరి ఘోరంగా చూడు ఈ బైక్ కొనకి ఏమన్నా ఉందా లగ్ జాయేగాతో బహుత్ కమాల్ కట్టేయను ఇంత తాగిందనుకో పెద్దలు ఒలి చేస్తారు మళ్ళీ అందుకనే చూసుకొని పోవాలి బండి పట్టే అంతే కరెక్ట్ బండి పట్టే అంత ప్లేస్ ఉంటుంది సిటీలో నో ఎంట్రీ అయిపోయింది కదా నిన్నటి అన్లోడ్ అయిన బండ్లన్నీ కూడా పొద్దుదాకా ఆగి ఇప్పుడు నైట్ బయలుదేరినాయి ఇంకోటి హైవే నుంచి కూడా పెద్ద వేరే రూట్ ఉందంట కాకపోతే మొత్తం 2 గంటలు 3 గంటలు జామ్ అవుతుందంట అందుకనే ఇట్లంగా తీసుకుపోతుండంట షార్ట్ కట్లా ఓనాయనా ఏం ట్రాఫిక్ జామ్ ఇది ఏ రోడ్లే ఇంత చూడగా ఉన్నాయి ఇంత చిన్న రోడ్లలో ఇంత ట్రాఫిక్ జామ్ అలా గంటలు గంటలు టైం వేస్ట్ ఓ అమ్మ ఆయన చూడు ఇంకా ఏ సందలం గుర్తుండో అలా అయితే బైక్ కూడా పట్టదు లారీ పోతే क्या बोल रहे अट्ठी आने एवड़ेमना चेपे आड़े एदोला भाषला कावासको गेलतर कावासको तिट कावासको मटलोतर वे मन असल अर्थं कॉले तिट पोतुटा तिड़े एंतना अर्थम लेको लारील पैस्थि इंटे संदल कल की वस्ते వానికి ఇంటి కాడున కోపమంతా మా మీద చూపించిపోతాడు ఇష్టం ఉన్నాడు తిట్టిపోతాడు ఇక మనం ఏమంటాం ఈ లారీలంగా దిగా అని ఏమన్నా అంటావా పోయి నిలదీస్తావా ప్రతి ఒక్కడు ఏదో ఒకటి అనుకుంటూ పోతూనే ఉంటారు ఇక బయట బండి నెంబర్ ప్లేట్ చూస్తారు బయట బండి అని చెప్పేసి ఇక ఏం చేయడు ఎక్కడి నుంచో వచ్చింది కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నాడు తిరుగుతారు అదే లోకల్ బండి అనుకో సప్పుడు కంటే పోతారు ఆ రాడీసరి అయితే మళ్ళీ ఎడబడతారు వెళ్ళిపోయి అట్లా మనం ఏం చేయం కదా దూరం నుంచి వచ్చిందా బండి అని ఆడేం చేస్తారు అనుకోడు ఉన్నాడు మనం ఫోన్ కొడితే 10 మంది వస్తారు మనదే రాజ్యం అంతే అట్లా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు ఈయన చూడు బస్సు ఆయన చూడు ఎట్ట పెట్టిపోయిండు మొత్తం రోడ్డు మీదకి రోడ్డు మీదే పెట్టిపోయింది మొత్తం చూడు ఓన్ ఆయన ఎక్కువ రోడ్డు జర పెద్దగా ఉంది ఇక్కడ ఎట్లున్నా కానీ ట్రాఫిక్ జామ్ కాదు ఓవర్ దారిలో వెళ్ళిపోవచ్చు లెఫ్ట్ సైడ్ రోడ్డు రైట్ సైడ్ రోడ్డు 2 రోడ్లు ఇదే కన్ఫ్యూజ్ అవుతుంది రోడ్డు ఒక లెఫ్ట్ సైడ్ పోతా ఒక రైట్ సైడ్ పోతుంది ఒక పైన బ్రిడ్జ్ పోతుంది ఏ రోడ్డు పోయినావబ్బా ఏ రోడ్డు పోయినావబ్బా అని కన్ఫ్యూజ్ అవుతాం ఇక్కడ రైట్ సైడ్లో బండి ట్రబుల్ ఇచ్చిందో లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యిండో ఆపేసుకుండా అన్నే साफ साफ आता आईफोन कौन से रास्ता देखो लेफ्ट होते सिप्पूर रोड मंदिर ताला अंट राइट साइड ब्रिज जीटी रोड हावरा स्टेशन स्ट्रेट जाएगा तो हावरा स्टेशन जीटी रोड अपन राइट जाएगा तो ब्रिज कौन से ब्रिज हाँ
విద్యాసాగర్ బ్రిడ్జ్ అంట. బలే ఉంది ఎదురు ఫుల్ రౌండ్ గా ఇవన్నీ ఎడ గుర్తుంటాయి. ఇక మన రూట్ మ్యాప్ పెట్టుకొని వస్తే ఒకటి ఆ రూట్ నుంచి చూపిస్తుంది, ఒకటి ఈ రూట్ నుంచి చూపిస్తుంది. ఓ ఆయన అడిగే లోపే ఏమంటే ఏంచేవారే అంటారు. ఇప్పుడు గైడ్ వస్తేనే మనకి వాళ్ళు ఆగమానం చేస్తారు ఆ గలీలల్లో, మీది మీది కుర్కొస్తారు. ఒకడైతే తిట్టేపోయాడు చక్కగా, ఏం రాబాయ్ ఏది రాబాయ్ అది అనుకుంటా అని భాషలో. ఇంకా మనం ఒకళ్ళు వస్తే అయితే ఇలా నెగులుతామా? నెగలేము. విద్యాసాగర్ బ్రిడ్జి టోల్గేట్ అంట ఇది, ఊగ్లీ బ్రిడ్జ్ అంట. ఇది ఊగ్లీ బ్రిడ్జ్ అంటారంట, విద్యాసాగర్ బ్రిడ్జ్ అంటారంట, కొత్త ఇంకో పేరు ఉందంట. ఏం పేరు మరి చెప్తలేడు. మూడోది ట్యాక్సీ చూస్తారుగా వెస్ట్ బెంగాల్ ట్యాక్సీ ఎట్లుందో, ఎల్లో కలర్లా. ఒకప్పట్లో ట్యాక్సీలు అట్లే ఉంటుండే హైదరాబాద్లో కూడా. ఇప్పుడు చూసిరుగా ఇక్కడ కలకత్తా సిటీలు ఇంకా ఉన్నాయి ఆ ట్యాక్సీలు. కార్లు కూడా మొత్తం అయ్యే ఉన్నాయి, అంబాసిడర్ కార్లో ఉన్నాయి చాలా వరకు. అప్పుడు నేను వచ్చినప్పుడు కూడా ఒకసారి డీజిల్ అయిపోతే ఇలాంటి కారనే పోయి తీసుకొచ్చిన. అప్పుడు మేము డ్రైవింగ్ చేసేటప్పుడు మా ఓనర్ కొంచెం డీజిల్ కొట్టియపోతుండే. ఎప్పుడు చూసినా కానీ అలా నిల్లు అది పోయిపోయి అది సిటీలనే అయిపోయింది. సిటీలనే అయిపోతే అలాంటి కార్ మాట్లాడుకొని 200 ఇచ్చి ఆ వాటర్ క్యాన్ల డీజిల్ పోసుకొని వచ్చి మళ్ళీ ట్యాంక్లో పోసుకొని బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయినా మధ్యరాత్రి. దారుణం అసలు అయితే అప్పుడు స్టార్టింగ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడు డీజిల్ ఉండిపోతుండే బండిలో. అక్కడ ఔరా బ్రిడ్జ్ కనిపిస్తుందా? అదే అంట ఔరా బ్రిడ్జ్. ఈ నుంచి సరి కనిపిస్తలేదు ఔరా బ్రిడ్జ్. మనం అటు వెళ్ళినప్పుడు అక్కడ సైడ్ పోయి మరీ స్పెషల్ వెళ్ళి అయినా చూద్దాం. ఇది హూగ్లీ రివర్ అంట. ఈ రివర్ వాటరే అటు ఔరా బ్రిడ్జ్ దగ్గర పోతాయి అనుకుంటా. చాలా పెద్దగా ఉంది ఈ బ్రిడ్జ్ కూడా, కేబుల్ బ్రిడ్జ్. అక్కడ పోతే ఔరా బ్రిడ్జ్. ఇక్కడి నుంచి సరిగ్గా కనిపిస్తలేదు. నెక్స్ట్ మనం మార్నింగ్ టైంలో ఖాళీగా ఉన్న అనుకో అటు సైడ్ పోయి చూద్దాం. అటు సైడ్లో మనకి స్టేడియం ఉందంట, ఐపీఎల్ మ్యాచ్ జరుగుతాయంట స్టేడియంలో. సింగల్ లెఫ్ట్ అంటే చిన్న గల్లీ ఉంది. ఇది ఇదే ఉన్నట్టుంది బండి. చాలా బండ్లు ఉన్నాయి ఇక్కడ. కవర్లు లేక ఇబ్బంది. గైడ్ అన్న అయితే మనం ఇది తీసుకొచ్చిండు, వెళ్ళిపోతుండే. ఇక మళ్ళీ నైట్ ఎప్పుడు అన్లోడ్ అవుతుందో చెప్పు, అప్పుడు ఫోన్ చేయి, వచ్చేస్తా ఎంత నైట్ అయినా సరే అంటుండు. బార్సే 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 జోర్సేదో మన బార్సే వయసా మండి. ఇదే మనకి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి రావాలన్నారు. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి లోపలికి వచ్చేస్తాం. మనకి రెండు మూడు ప్లేస్లు ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచి వచ్చేది ఒకటి ఉంటుంది, ఇక్కడ నుంచి వచ్చేది ఒకటి ఉంటుంది, ఇది ఒకటి ఉంటుంది. వాళ్ళ టీకే టీకే ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఈ ప్లేస్లో బండి పెడితే అన్లోడింగ్ అవుతుంది. తలకాయ నొప్పి ఉంది మండిలో అయితే. ఇంకా డే టైంలో ఎట్లుంటుందో ఏమో ఇవ కథ. మొత్తం క్లీనింగ్ చేస్తారు ఆ మండి మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు. కన్ఫ్యూజ్ అయిపోయినా లోపలికి వస్తా అందుకి. అన్నవాళ్ళు కూడా వచ్చారు. ఈ అన్నది వచ్చేసి జమ్మూ కాశ్మీరు. ముందలో పెట్టమంటారు బండి, ఆ డీసీఎం వెనకాల పెడితే ఆ డీసీఎం బాగానే దాని వెనకకి రివర్స్లు వచ్చేసి ఫైనల్లో పెట్టేస్తే అన్లోడింగ్ స్టార్ట్ చేస్తారు. ఎన్నో చిన్న సందులు ఇరికిస్తుండయా. అవతల సైడ్ బాక్సులు ఉన్నాయి, ఇవతల సైడ్ కాలు ఉంది, పైన గుడిచింది అయితే పెట్టినాం. మరి ఇది ఒక్కొక్క చేస్తారా, మరి ఎన్ని ప్లేస్లో చేస్తారో చూడాలి. ఇవాళ కాదంట అన్లోడ్, రేపు రేపు నైట్ అవుతుందంట. రేపు సండే, ఇవాళ సెలవు అంట. అంటే ఇప్పుడు నైట్ చేయరంట, ఇవాళ సెలవు సాటర్డే కాబట్టి సండే మళ్ళా రేపు 6 గంటలకు అంట, సాయంత్రం 6 గంటలకు. రేపు సండే రోజు 6 గంటలకి అంటే రేపు డే మొత్తం మనం ఇల్లునే వండుకోవాలి. ఇల్లునే బండి పెట్టుకొని రేపు 6 గంటలకు వచ్చేసి వాళ్ళు మన బిల్లులు తీసుకొని పట్టిపోవంటే 6 గంటలకు ఇస్తే 7-8 గంటలకు అన్లోడ్ స్టార్ట్ చేస్తే నైట్ మధ్యరాత్రి వరకు అన్లోడ్ అయిపోతే ఆ మధ్యరాత్రి వచ్చి మళ్ళీ గైడ్ వచ్చి మనం తీసుకొని పార్కింగ్ పోతే మండే రోజు మనకు లోడ్ ఏమైనా దొరికితే చేసుకుంటాం, లేకపోతే ట్యూస్డే అవుతుంది. నైట్ వచ్చేసి మండిలో ఇక్కడ పార్క్ చేసేసిన బండి దీనికి ఆ హోటల్కి మధ్యలో పెట్టించారు బండి. చాలా కష్టంగా అటు ఇటు అటు ఇటు మలుపుకొని మలుపుకొని పెట్టినాం. నైట్ ఇక్కడ డీసీఎం కూడా ఉండే, జేసీపీతో ఇదంతా క్లీన్ చేస్తారు. చాలామంది ఊకిరు. యాక్చువల్లీ ఈరోజు సండే, లేకపోతే మామూలు మండే ట్యూస్డే వెనర్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే వరకు మొత్తం తెన్నతెట్టే చుట్టూ కందిరిగలు ఎట్లా గువ్వు అని తిరుగుతాయి అట్లా తిరుగుతూ ఉంటారు అనమాట. ఈ దీని చుట్టూ మండి మీద మొత్తం కందిరిగలు అన్నట్టు ఆలుతారు.
యాక్చువల్గా ఈరోజు సండే కాబట్టి మనకి ఫుల్ రెస్ట్ ఇక అన్లోడ్ చేస్తలేరు. ఈరోజు నైట్ చేస్తారు 8 గంటలకి 9 గంటలకు అట్లా అమ్మాలి వాళ్ళు వచ్చేసి అన్లోడ్ చేస్తారు. అన్లోడ్ చేసిన తర్వాత వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి మనం వచ్చినాం అనమాట. పోలీస్ స్టేషన్ ఉంటుంది అక్కడ, పోలీస్ స్టేషన్ గల్లీ అంటారు ఇది. ఇక్కడ మొత్తం ఖాళీగా ఉంది. మామూలుగా అయితే ఈ గల్లీ మొత్తం అందరూ ఇవే తిరుక్కుంటూ తిరుక్కుంటా కొనుక్కుంటారు. ఇగో ఇక్కడ సంత్రాలు అన్నీ చూసారు ఎట్లా పడేసారో. ఈ మన ఆరెంజ్, ఇంకా ఆరెంజ్ పుచ్చకాయ, యాపిలు, ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ అన్లోడ్ అవుతాయి అన్నమాట. మన బండి వచ్చేసి ఇన్న ఈ ప్లేస్లో అన్లోడ్ అవుతుంది. అందుకని ఎవరికి ఇబ్బంది ఉండకుండా ఇక్కడ పెట్టించారు పక్కకి. ఈరోజు అయితే మునక్కాయ కూర అంట. ఏంది మరి స్పెషల్ మునక్కాయ అనుకుంటున్నావు? ఇవాళ ఇవాళ ఆగినాం కదా, సండే రోజు చికెను మటను చేపలు రొయ్యలు తమ్ముడు వాళ్ళు పుచ్చకాయ లోడ్ తెచ్చిరంట. ఏ నుంచి తెచ్చారు లోడు? విజయవాడ. విజయవాడ నుంచా? చెప్పు. మన దగ్గర అయితే తెల్ల ఎక్కువ పండుతాయి. ఈ పుచ్చకాయ లోడ్ తీసుకొచ్చారు కదా, అంతకుముందు ఒకసారి క్యాలిఫ్లవర్ ఉందిగా, క్యాలిఫ్లవర్ బస్సాల కింద పడితే అల్లంగా రెండు క్యాలిఫ్లవర్ దొంగతనం చేసి ఇలా పెట్టిండు. దాని తర్వాత మన ఒకటో ఇట్లా టైల్ కొట్టేది ఒకటి దొంగతనం చేసుకొచ్చిండు. అంతకుముందు ఏమో చేస్తుంది కదా దొంగతనం. అంతకుముందు క్యాబేజా ఏదో వేసుకొచ్చిగా పట్టాయి తిప్పమన్నారు మనని. యాదన్న ఎక్కడ నువ్వు పోయిండు, ఫోన్ చేస్తే వస్తున్నా వస్తున్నా అంటుండే ఇంకొస్తలేడు. వచ్చేలోపు మనం ఈ తాడిగిట్లు ఇప్పేసి రెడీ పెట్టుకుంటే కింద లూజ్ చేసేస్తాడు యాదన్న. ఇలా అయిపోతే తొందర తొందర బయట పడితే పని అయిపోతుంది మండిలంక. నాకు ఇవాళ కూడా డౌట్ డౌట్ ఉండే, నిన్న చేస్తాం పక్క 100%, నిన్న అవుతుందని పిలిచిర్రు, నిన్న కానే కాలే. ఇవాళ కూడా 100% అవుతుంది, టెన్షన్ పడకని అన్నారు. అవుతుందో కాదు అవుతుందో కాదని టెన్షన్ ఉండే. బాగానే చేయి ఆ పట్టి పని అన్నారు. ధైర్యం వచ్చింది జర. ఎక్కడ పోయినావు మోడల్? ఓ అది మోడల్ ఎక్కడ పోయినావు? ఎక్కడ పోయినావు అంటున్నా? అన్లోడింగ్ స్టార్ట్ చేసేసారు. బిల్లులో చూసుకుంటా వాళ్ళన్నీ ఏడేడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకుంటారు. ఆడ కొన్ని పెడతారు, ఈడ కొన్ని పెడతారు. ఓరోకి ఏమేమి కావాలనేవి వాళ్ళు దింపేటప్పుడే సపరేట్ సపరేట్ చేసుకుంటారు. మొత్తానికైతే అన్లోడింగ్ అయిపోయింది. కిరా ఇప్పుడు ఇస్తారా రేపు ఇస్తారా చూడాలి. బాక్సులన్నీ కౌంట్ చేసుకోవాలి. ఇవన్నీ మన బండి నుంచే తీసి ఇప్పుడు మొత్తం ఇల్లే నిండిపోయింది. అవి కథమోగానా బండి మన పెద్ద బండి కాబట్టి లోడ్ బండ్లు వస్తాయి కాబట్టి మలుపుకొని పెట్టుకో రాసుకొని కిరాయి అయితే రేపు ఇస్తారని చెప్పేసి అంటారు. మొత్తానికి బయటకు వెళ్తున్నాం మండిలంగా. మనం వచ్చినాం అక్కడి నుంచి వచ్చినాం, వెళ్ళేదాం ఇటు నుంచి బాలి టోల్ గేట్ నుంచి వెళ్ళాలంట. ఇమ్మట ఎమ్మట పడుతుంది సిగ్నల్. అసలు స్టార్ట్ అవుతున్నావా ఇట్లా దాన్ని దాటక ముందే సిగ్నల్ పడుతూనే ఉంది. ఇక ఇక్కడ సిగ్నల్ పడ్డదిగా మనం ఇప్పుడు ఆ సిగ్నల్ దగ్గర పోగానే క్రాస్ అవుతున్నాం, మధ్యలో సిగ్నల్ పడుతుంది. రోడ్డు చాలా పెద్దగానే ఉంది, ఒకటే రోడ్డు చక్కగా. మన మండి నుంచి బయటకు వెళ్ళాక రైట్ తీసుకోవాలి, రైట్ తీసుకున్నాక ఇది వస్తుంది సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకొని చక్కగా ఒకటే రోడ్డు. ఇదేమైంది మళ్ళా ముసలాయన సీట్ ఎత్తుండు, అది ఎన్నిసార్లు లేదా ట్రై చేసినా కానీ ఆయనకి ఏ రాదు చేయరాదు. సిగ్నల్ ఉంది ఇక కూడా. మనం అయితే చుట్టూ తిరిగినాం, అసలు ఆ రూట్ నాకు ఇటు వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ నాకు తెలిసిన రూటే, ఇక్కడ నేను తెలుసు నాకు ఇక పార్కింగ్ దాకా తెలుసు రూట్ అంతా. కాకపోతే మనం వచ్చేటప్పుడు సిటీలో నుంచి తీసుకొచ్చిండు ఆ బ్రదరు. మనం సిటీలోకి పోయినాం అనుకో అది నో ఎంట్రీ అటు సైడ్. వచ్చేటప్పుడు బండ్లే రావచ్చు, పోయేటప్పుడు బండ్లన్నీ అటు నుంచి పోనీకి లేదు. వేరే రూట్ నుంచి సిటీలోకి కూడా వెళ్ళొచ్చు కానీ ఇది హైవే నుంచి, హైవే నుంచి ఇక్కడ సైడ్ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి ఇట్లా తీసుకురాకుండా అట్లా తీసుకొచ్చిండు మమ్మల్ని సిటీల నుంచి. మేము అదే కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాం, ఆయన తీసుకొచ్చిన రూట్ వేరే, సిటీలోకి పోదామా ఇట్లా పోదామా అని చెప్పేసి. ఒకవేళ సిటీలోకి పోయినాం అనుకో అదంతా నో ఎంట్రీ అని చెప్పేసి అటు సైడ్ పోనిస్తలేరు అని చెప్పేసి ఆగమాగం అయిపోయినాం. ఇది చూసినాక నాకు ధైర్యం వచ్చింది బల్లి టోల్ గేట్ చూసినాక. మొన్న మనం బంగ్లాదేశ్ పోయేసేటప్పుడు కూడా ఉల్లిపాయలు అన్లోడ్ చేసేసి ఇదే రోడ్ నుంచి వచ్చినాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ టోల్ రోడ్డు, ఇక్కడ నుంచి లెఫ్ట్ అన్న నువ్వేమన్నావు? అటు నుంచి అని అన్నావు. ఇక్కడ నుంచి లెఫ్ట్ మన కరక్పూర్ రోడ్డు. ఏకీ రోడ్డు తెలుసు తాతకు బాగానే తెలుసు. ఏమే ఏ రోడ్డు అది? ఏకీ రోడ్డు అంటారు అంటే ఒక హో ఒకటే రోడ్డా అని చెప్పి నాకు హిందీ రాదా నువ్వు? హిందీలో ఏకీ రోడ్డు అంటుంటే మళ్ళా హిందీ వచ్చిన లెక్క నాకు హిందీ రాదే జర. నువ్వు తెలుగులో చెప్పాలి ఒక రోడ్డే అనాలి అట్లా చెప్పు మరి. ఏకీ రోడ్డు అంటే ఏంటిదా అని 4 నిమిషాలు కన్ఫ్యూజ్ అయినా. గైడు వచ్చేటప్పుడు చాలా దారుణంగా తీసుకొచ్చిండు. అసలు ఆ రూట్ చూస్తుంటే నాకు చూసిరు కదా నిన్న వచ్చేటప్పుడు చూసిరు కదా రోడ్ అంతా ఎట్లుందో చిన్న రోడ్లంగా తీసుకొచ్చిండు. అంతా ఇరుకుడు ఇరుకుడు ఇరుకడే ఇరకడం ఇట్లా నుంచి తీసుకొస్తే అయ్యేపోవు. ఈ రోడ్లో మంచిగా హైవే నుంచి చక్కదనంగా రోడ్డు ఉంది, ఆగి వెళ్ళిపోతాం. ఒక టోల్ గేట్ తగ్గుతుంది మధ్యలోకి అంతే. పార్కింగ్లోకి వచ్చినాం, 500 ఇచ్చిన 170 రూపాయలు తీసుకొని మిగిలిన ఇస్తాడు. మళ్ళా 170 రూపాయలు కౌంటింగ్ 12 గంటల తర్వాత 170 కౌంటింగ్ అవుతుంది. మళ్ళీ 12 గంటల తర్వాత ఇంకా 170 కౌంటింగ్ అవుతుంది.
నైట్ అయితే దులగర్ పార్కింగ్ అయితే వచ్చినాం కదా. ఇప్పుడు లోడ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. మనకి ఈవినింగ్ 6 లేదా 7 కి లోడింగ్ చెప్తున్నారు. నైట్ వెళ్ళి లోడింగ్ పాయింట్ లో పెట్టుకుంటే రేపు లోడింగ్ చేస్తారు. యాదన్నకైతే ఫోన్ తీసుకోబోతున్నా. మోడల్ యాది మోడల్ బోల్తే యాది మోడల్ బోల్తే మొబైల్ కేగా మొబైల్ లగే లేగేజేగా బాగు బండి పెట్టినా లాక్ లేసేసి షాప్ దగ్గరికి అయితే పోయి ఫోన్ తీసుకొని వస్తాం. అయితే ఊకే మా ఫోన్లలో చూస్తూ ఉంటాడు వీడియోలు. మా ఫోన్లలో వీడియోలు చూస్తుంటాడు కదా. ఆ చూసేటప్పుడు మాకు ఏమైనా ఫోన్లు వచ్చినా కానీ ఏదైనా వీడియోస్ ఎడిటింగ్ చేసుకునేటప్పుడు కానీ ఫోన్ తీసుకున్నాం అనుకో ఇట్లా బాధపడతా ఉంటాడు. ముఖం అంతా అరిగినట్టు పెడతాడు. ఇక ఫోన్ గుంజుకురు అన్నట్టు ఆయనకు అర్థం కాదు. ఫోన్లు ఇంపార్టెంట్ ఫోన్లు ఏ ఒకటి వస్తుంటే మనం తెలియదే. ఆయనకు సొంతంగా ఫోన్ ఉందనుకో వాళ్ళలో వీడియో కాల్ చేసుకుంటాడు. ఇక మైనస్ దగ్గర కూడా ఒక మంచి ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నట్టుగా ఫీల్ అవుతాడు అని చెప్పేసి కొత్త ఫోన్ తీసుకుందాం అని చెప్పేసి పోతున్నాం. ఇక లేదు మస్తు రెడీ అయినవి అలా షూ ప్యాంట్ టీ షర్ట్ పూరంలా ఉన్నావు. మాకన్నా అందంగా ఉన్నావు నువ్వే. అమ్మా చూసు చూసు చూసు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై. ఫోన్ కొంత నాన్న ఆనందం. క్యాబ్ పెట్టిండు, అద్దాలు పెట్టిండు, టీ షర్ట్ వేసిండు, షూ వేసిండు. ఇలా పోందా బోల్తే మొబైల్ దిగో. మొబైల్ ఏ తీసుకుంటా చెప్పిల్లా. నాకు తెలుసా నువ్వు చూడరాదు. నీకు అందాదా? నీకు ఏది నచ్చింది పైన? పైన ఏది నచ్చింది? పైన ఏది నచ్చిందా? మామూలుగా ఏది నచ్చింది? నీకల్తే నీకల్తే కాదా? ఏది నచ్చింది చెప్పి ఇట్లా. డెమో హే ఇస్ కపీస్ హే డెమో మొబైల్ అమ్మా నీళ్ళు ఇచ్చిరు. కస్టమర్ వచ్చిండని సార్కి సార్ వారు అవుతారా సార్ అని ఏదన్నా ఆగేదే లేదు. ఇక తగ్గేదే లేదంటాడు. ఇక బా సూపర్ పట్టు పాపం. ఇది ఒత్తి ఇది ఒత్తి ఇది ఒత్తి ఆంజీ. ఎప్పుడైనా స్విచ్ ఆఫ్ అయితే వస్తాను. గట్టి ఒత్తి పట్టుకో. సిమ్ము వేరేది ఇస్తానంట. ఇది రాదంటారు దీంట్లో. బిఎస్ఎన్ఎల్ రాదా? బిఎస్ఎన్ఎల్ కాదు, అది పెద్ద సిమ్ రాదంట. చిన్న ఇంతనే ఉంటది. ఇంకా అందరి ఏడు ఉంది లేదు. ఇంకా అందరి ఏడు ఉంది లేదు. 3G సిమ్ ఇది రాదని అంటే ఇంటలేడు. ఇప్పుడు 5G వచ్చింది. ఇప్పుడు ఇది అయినా పనిచేయవే. 4 రోజులు అయితే అది కొత్త సిమ్ ఇస్తాడు. నీకు ఇంటికి పోయినాక ఇంకో సిమ్ ఇస్తారు ఇట్లాంటిదే. అయితే చిన్నది చేసిస్తారు. అర్థమైందా? అప్పటిదాకా అది వాడుకో ఎయిర్టెల్. సరే ఆ ఫోన్ నుంచి మీ వాళ్ళకి ఫోన్ చేయ. ఎవరో ఉన్నారు. కలర్ నచ్చిందా నీకు? సూపర్ ఉంది. ఉందా వెనకాల? సూపర్ ఉంది. యాప్స్ బ్రైట్నెస్ అవి తీసుకుంటున్నా. షోలో పెట్టుకునేటి అవి ఇట్లా ఈ పెట్టే ఈ తీగలు రావు. మరి డైరెక్ట్ ఇట్లా పెట్టేటే మన దగ్గర ఉండదు తెల్ల. ఇట్లా పెట్టుకుంటా నేను అట్లాంటి. అవి ఉండాలి మన బండి ఉండాలి. నీకే మరి గాడి సెలై పెట్టుకొని డ్రైవింగ్ చేసావా? అరే ఫోన్ కర్ణాయి బోల్తే చూసుకుని. ఫోన్ కర్ణాయి ఇంకా బంద్ చేసినప్పుడు నువ్వు బండి ఆపుకొని ఫోన్ చేయాలి. ఊపు అమ్మ అని అమ్మ ఎక్కడున్నారా నాయన? నేను అమ్మ అయ్యా డాన్స్ చేస్తున్నా. సూపర్ అమ్మ. ఇంతవరకు నా జీతం నా లేదు సెల్లు. ఏంది రోజు అదే పని సెల్లులే మూతి. ఎట్లా మూతి? మీ సెల్లు చూస్తేనేమో కోపడుతుంటుంది. ఏదో నాకు నేను చేసిన అనుకో నా సెల్ నేను ఎత్తుకుంటా. ఇక ఇప్పుడు 15,600 15,700 అయితే ఫోన్ వచ్చింది. ఇంకా మీదట ఇక ఆయన మా ఫోన్ వాడాడు. ఆయన సొంతం ఫోన్ ఆయన ఇష్టం. ఇక ఇంతవరకు వాడుతుంటారు. నేను కూడా అనుకుని ఇక ఇన్ని రోజుల నుంచి ఈయన డబ్బా ఫోన్ వాడడం. ఇన్ని దేశాలు తిరుగుతుండు, 20 సంవత్సరాల నుంచి లారీ వెళ్తుండు. ఈయన దగ్గర ఫోన్ ఉంది కదా. ఈయన ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఆటోమేటిక్ గా లొకేషన్ పెట్టుకొని పోవచ్చు. అది కూడా నేర్పిస్తా. లొకేషన్ చూడొచ్చు. నీకు వాట్సాప్ ఎట్లా వాడాలి చూపిస్తా. ఎవరికన్నా నువ్వు ఏడున్నావు అనేది నేను ఇప్పుడు అడుగుతా. నీకు ఫోన్ చేసి అన్నా ఏడున్నావు ఏదన్నా అంటే తెలవలేదు అనుకో. ఎంబటే అలా వాట్సాప్ ఓపెన్ చేసి ఇట్లా వచ్చినావు అనుకో. నువ్వు ఏడనో నాకు తెలిసిపోతుంది. ఎంబటే అట్లా లొకేషన్ పెట్టి తెలుసుకోవాలి. ఇంకా వాట్సాప్ లో మెసేజ్ పెట్టుడు, యూట్యూబ్ లో నువ్వు డైరెక్ట్ చూసుకున్నాడు వీడియోలు, కామెంట్ ఇట్లా పెట్టుడు, సూపర్ అని ఇట్లా పెట్టుడు అన్ని నీకు నేర్పిస్తా. ఓకేనా?